భారతదేశంలో ఫైవ్ జీ సేవలు ప్రారంభమయ్యాయండి అక్టోబర్ ఒకటవ తారీఖున మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో బటన్ నొక్కి ఫైవ్ జీ సేవలను ప్రారంభించారు అలానే ఈ ఈవెంట్లో జియో వ్యవస్థాపకులు ముకేష్ అంబానీ గారితో పాటుగా ఎయిర్టెల్ వ్యవస్థాపకులు సునీల్ భారతి మిట్టల్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఇక ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ ఫైవ్ జీ మరియు జియో ఫైవ్ జీ యొక్క ప్లాన్ వివరాలు ఎలా ఉండబోతున్నాయి అలానే ఫోర్ జీ సిమ్ కార్డ్ ఉంటే అది ఫైవ్ జీ సేవలను ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లో ఉపయోగించుకోవచ్చా చివరిగా తెలుగు రాష్ట్రాల్లో ఫైవ్ జీ సేవలు ఎప్పుడు ప్రారంభం కాపోతున్నాయి ఇటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఇంటి వద్ద ఫోర్ జీ డేటా యూస్ చేసినట్లయితే త్రీ జీ వాడినట్లయితే మీ ఇంటి వద్ద లభించే డేటా స్పీడ్ ఎంతో కామెంట్ రూపంలో తెలిపండి మా ఇంటి వద్ద నేను ఎయిర్టెల్ ఉపయోగిస్తున్నాను ఇక్కడ మనకి వన్ ఎంబీబీఎస్ స్పీడ్ వరకు వస్తుంది నమస్తే నేను మీ కృష్ణజిత మండేల మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఫైక్స్ తెలుగు టూ పాయింట్ వూ మొదటిగా మన అందరి వద్ద కూడా ప్రస్తుతం ఫోర్ జీ సిమ్ కార్డులు అయితే ఉన్నాయండి సాధారణ సాధారణంగా ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మన ఫోర్ జీ సిమ్ కార్డు ఫైవ్ జీ ఫోన్ కొనుక్కున్నట్లయితే అందులో వేస్తే ఫైవ్ జీ సేవలు ప్రారంభమవుతాయి లేదంటే ఫైవ్ జీ సిమ్ కార్డ్ కొనుక్కోవాలని ఫోర్ జీ సిమ్ కార్డులు ఫైవ్ జీ సేవలకు కూడా కాంపాటిబుల్ అవుతాయండి మీరు జస్ట్ ఫైవ్ జీ ఫోన్ అయితే మన దగ్గర ఉండాలి ఫైవ్ జీ ఫోన్లో ఈ ఫైవ్ ఈ ఫోర్ జీ సిమ్ కార్డ్ వేసినా కూడా మన బ్యాండ్ విత్ ఆ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దానికి ఫోన్లో ఉన్న ఫైవ్ జీ టెక్నాలజీ వల్ల అనుసంధానమై ఫైవ్ జీ సేవలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అక్కడ ఫైవ్ జీ సేవలు మన ఏరియాలో ప్రారంభం అయితే మాత్రమే మనకి ఫైవ్ జీ సిగ్నల్ అయితే వస్తుంది ఇక రెండవది డేటా స్పీడ్ అండి సాధారణంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోర్ జీ టెక్నాలజీతో ఒక వన్ ఎంబీబీఎస్ నుంచి త్రీ టు ఫైవ్ ఎంబీబీఎస్ స్పీడ్ వరకు వస్తుంది కానీ ఫైవ్ జీ టెక్నాలజీతో మనకు ఒక థర్టీ ఎంబీబీఎస్ నుంచి ఫిఫ్టీ ఎంబీబీఎస్ స్పీడ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ప్రశ్న ఫైవ్ జీ సేవలు మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి నిన్న ఫైవ్ జీ ప్రారంభ దినోత్సవం రోజున ఎయిర్టెల్ సంస్థ వాళ్ళు మొత్తం ఫైవ్ జీ సేవన్లు ఎనిమిది నగరాల్లో ప్రారంభించినట్లు తెలిపారండి అయితే ఈ ఎనిమిది నగరాల్లో కూడా మనకి హైదరాబాద్ గురించి వాళ్ళు మెన్షన్ చేయలేదు అంటే నాలుగు నగరాల గురించి చెప్పారు ఢిల్లీ వారణాసి ముంబై బెంగళూరు అని చెప్పారు కానీ మిగిలిన నాలుగు నగరాలు ఏంటో పేరు అయితే ప్రస్తావించలేదు అయితే ఇంకొక న్యూస్లో ఏం చెప్పబడి ఉందంటే హైదరాబాదులో ఎయిర్టెల్ ఫైవ్ జీ సేవలు ప్రారంభం కావడానికి ఇంకొక రెండు వారాలు టైం పట్టే అవకాశం ఉందని ఆ న్యూస్ రిపోర్ట్ అయితే చెప్పింది కాబట్టి మనకి ఫైవ్ జీ సేవలు ఎయిర్టెల్ కస్టమర్లకి వచ్చే అవకాశానికి ఇంకొక రెండు వారాలు టైం అయితే పడుతుంది అయితే జియో ఫైవ్ జీ సేవలు హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభమవుతాయని చూసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పటికీ ఆల్రెడీ ప్రకటించింది అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు అంటే దీపావళి కానుక్కి మొత్తం నాలుగు నగరాల్లో అయితే ఫైవ్ జీ సేవలను అయితే ప్రారంభిస్తామని ఇప్పటికీ తెలిపారు ఢిల్లీ ముంబై చెన్నై మరియు కోల్కత్తా నగరాలు కానీ జియోలో కూడా మనకి హైదరాబాద్లో స్టార్ట్ చేస్తామని అయితే ఫస్ట్ ఫేజ్లో అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదండి అంటే హైదరాబాద్లో జియో ఫైవ్ జీ సేవలు ప్రారంభం కావడానికి వచ్చే నెల నవంబర్ టైం పట్టే అవకాశం ఉంటుంది కానీ ఎయిర్టెల్ ఫైవ్ జీ మాత్రం అక్టోబర్ పదిహేనో తారీఖు లోపల ప్రారంభమయ్యే ఉన్నాయి కానీ ఆంధ్ర విషయానికి వచ్చేసి ఫ జియో కానీ ఎయిర్టెల్ కానీ వాళ్ళ లాంచ్ ఈవెంట్లు ఎక్కడా కూడా విజయవాడ కానీ లేకపోతే వైజాగ్ ప్రాంతాల గురించి వీళ్ళ ఈ ఇమీడియట్గా ఫస్ట్ ఫేజ్లో లాంచ్ చేస్తామని ఎక్కడా కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ ఈ రెండు సంస్థలు మాత్రం డిసెంబర్ ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికల్లా మొత్తం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఫైవ్ జీ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు కాబట్టి మనకి ఆంధ్రాలో విజయవాడ వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో ఫైవ్ జీ సేవలు ప్రారంభం కావడానికి మనకి నవంబర్ లేదా డిసెంబర్ నెల పట్టే అవకాశం ఉంటుంది కానీ విఐ సంస్థ వాళ్ళు మాత్రం స్టిల్ ఈ రోజుకి కూడా ఫైవ్ జీ సేవలు ఎప్పుడు ప్రారంభిస్తాం అనే విషయం మీద క్లారిటీ అయితే ఇవ్వడం లేదు ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి ఒకటి రెండు నెలల్లో జియో కానీ ఎయిర్టెల్ కానీ ఫైవ్ జీ సేవలు అందించినప్పటికి వీళ్ళు టెస్టింగ్ ఫేజ్లో ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఫోర్ జీ సిమ్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఫైవ్ జీ ఫోన్లో సిమ్ కార్డు వేసుకున్నట్లయితే వాళ్ళు ఫోర్ జీ డేటా ప్లాన్ ఉంటుంది కదండి రోజుకి టూ జీబీ అనే వాళ్ళ ప్లాన్ వేసుకుంటారు కాబట్టి ఆ డేటా ప్లేన్ ఫోర్ జీ స్పీడ్ కాస్త ఫైవ్ జీ స్పీడ్ వస్తుంది అన్నమాట వీళ్ళకి సో అలాగా ఎగ్జిస్టింగ్ డేటా ప్లానే ఫైవ్ జీ కింద కనవర్ట్ అవుతుంది కొన్ని రోజులు టెస్టింగ్ ఫేజ్లో మాత్రం కానీ వీళ్ళు ఇమీడియట్గా అయితే ఫైవ్ జీ ప్లాన్లు అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే వెల్లడించలేదు కాబట్టి ఆల్రెడీ ఏదో ఒక ప్లాన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైవ్ జీ డేటా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఇంకొక విషయం ఏంటంటే జియో వాళ్ళు నెలకి హైదరాబాద్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫైవ్ జీ సిగ్నల్ వదిలే అవకాశం కూడా ఉంది అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు టెస్టింగ్ పర్పస్ కూడా వదిలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది కస్టమర్లకి హైదరాబాద్లో కూడా ఈ సిగ్నల్ అందే అవకాశం కూడా ఉంది ఇక చివరి ప్రశ్న ఏంటంటే మనకి జియో కానీ ఎయిర్టెల్ వాళ్ళ యొక్క ఫైవ్ జీ ప్లాన్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఈ రెండు సంస్థలు కూడా ఇదివరకే ప్రకటించారండి ఇనీషియల్ స్టేజ్లో మాత్రం ఫోర్ జీ డేటా ప్లాన్లు ఎలాగైతే ఉంటాయో ఫోర్ జీ ప్లాన్ రేట్లు ఎలాగ ఉంటాయి ఇంచుమించుక అలాగే ఫైవ్ జీ ప్లాన్ రేట్లు కూడా ఉండబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ అయితే లేదు కానీ అన్అఫీషియల్గా స్మార్ట్ ప్రిక్స్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు ఒక ప్రిడిక్షన్ అయితే రిలీజ్ చేశారు అంటే ఎయిర్టెల్ ఫైవ్ జీ ప్లాన్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి జియో ఫైవ్ జీ ప్లాన్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి అని అయితే చెప్పడం జరిగింది అది ఒకసారి మనం చూద్దామండి మొదటిగా ఎయిర్టెల్ ఎక్స్పెక్టెడ్ ప్లాన్ చూసుకున్నట్లయితే రెండు నెలది మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి యాభై ఆరు రోజుల వ్యాలిడిటీకి అయితే ఒకటి పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఈ ప్లాన్ వస్తుందని చెప్పారు అలానే ఇంకొక ప్లాన్ ఉంది అలానే మూడు నెలల ప్లాన్ అంటే ఎనభై నాలుగు రోజులకైతే ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అని చెప్పారు ఇక చివరిగా సంవత్సరానికి వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది వీళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్లాన్ లిస్టులో చెప్పడం జరిగింది ఇంకా ఎఫోర్డబుల్ ప్లాన్స్ అయితే చెప్పారు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి టూ జీబీ వస్తుందని అయితే చెప్పడం జరిగింది ఇంకోటి నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఆరు జీబీ డేటా యాభై ఆరు డేస్ అని చెప్పడం జరిగింది సో వీళ్ళు వీళ్ళు స్మార్ట్ బ్రిక్స్ వాళ్ళు ఏదైతే చేశారో నాకు అనిపించింది ఏంటంటే జస్ట్ వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఫోర్ జీ డేటా ప్లాన్స్కి ఒక రెండు వందల రూపాయలు యాడ్ చేసి ఫైవ్ జీ డేటా ప్లాన్స్ అని చెప్పి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది ఇంకొకటి వీళ్ళే ఇంకొక జియో ప్రిడిక్షన్ లిస్ట్ కూడా చేశారు అది కూడా చూద్దాం ఒకసారి జియోకి ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా ఎయిర్టెల్ వాళ్ళు ఏదైతే ప్లాన్లు ఎక్స్పెక్టెడ్ ప్లాన్ లిస్ట్ ఇచ్చారో దానికి ఒక వంద రూపాయలు తగ్గించుకుంటే ఇచ్చారండి అంటే టూ మంత్స్కి ఏమో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పారు యాభై ఆరు రోజులు వ్యాలిడిది అలానే మూడు నెలదేమో ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనభై నాలుగు రోజులది పన్నెండు నెలలది మాత్రం ఎయిర్టెల్ కంటే ఎక్కువ అని చెప్తున్నారు రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులకి అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫోర్ జీకి ఫైవ్ జీ ఇంచుమించుకు అదే రేట్లు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి సంవత్సరం ప్లాన్ అయితే ఏకంగా ఫోర్ జీ కన్నా తక్కువ ఉంటుందని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ అఫీషియల్ కాదు కాబట్టి ఈ లిస్ట్ అనేది అన్అఫీషియల్గా ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వీళ్ళ డేటా ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది సో మనకి ఇంకొక ఒక నెల రెండు నెలలో అయితే అఫీషియల్గా ఈ డేటా ప్లాన్ వివరాలు కూడా మనకి తెలిసిపోబోతున్నాయి ఒక మాట అయితే నిజమండి మొదటి ఆరు నెలల నుండి సంవత్సరం పాటు వరకు ఫైవ్ జీ ప్లాన్లు మాత్రం చవకగానే లభించే అవకాశం ఉన్నాయి ఇంచుమించుగా ఫోర్ జీకి ఫైవ్ జీకి పెద్ద తేడా ఉండదు ఎందుకంటే జనాలు అలవాటు పడాలి కదా ఫైవ్ జీకి దానికోసం వీళ్ళు ఇంట్రడక్షన్ ఆఫర్స్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు ఇది పూర్తిగా ఫైవ్ జీ సేవల ప్లాన్ వివరాలు కానీ ఫోర్ జీ సిమ్ కార్డు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్కి సపోర్ట్ అవుతుందా అలానే తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఫైవ్ జీ సేవలు ప్రారంభం అవుతున్నాయి ఇటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంఎస్ఎస్ ఫ్యాక్స్ తెలుగు టూ పాయింట్ ఓ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి